రాత్రి సిద్ధులలోన నీవు చేసిన అల్లరి చెప్పన రోజా హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలితో సరదాగా గోరింటకు పెట్టుకోవటం ఆడవాళ్ళకి సరదా గోరు ముద్దలు తినిపించడం అమ్మలకి సరదా గోల్డెన్ స్టార్స్ తో ముచ్చట్లు తినిపించడం ఈ ఆలీకి సరదా లెట్స్ స్టార్ట్ అలితో సరదాగా ఓకే సో ఈరోజు మన ఎపిసోడ్ కి ఒక లెజెండరీ వచ్చున్నారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ దేవుడు ఆడవాళ్ళకి ముందుగా ఇచ్చేది అందం ముందుగా తీసుకునేది కూడా అందమే అని అంటారు కానీ ఈవిడ విషయంలో దేవుడు అందాన్నిచ్చాడు కానీ తీసుకోవడం మాత్రం మర్చిపోయాడు అందుకేనేమో తను అందమైన బొమ్మలా ఉంది కళమ్మ తల్లిని మెప్పించింది కళకే అమ్మలా మారింది ఇప్పుడు ఆ అందం అలీతో సరదాకి రాబోతోంది అలరించబోతోంది స్వాగతం సుస్వాగతం అలనాటి నాయకి షావుకారు జానకి నిజం చెప్పవే పిల్ల ఎలా ఉంది ఈ వేళ నిజం చెప్పవే పిల్ల ఎలా ఉంది ఈ వేళ నీకెలా ఉంది ఈ వేళ ఏది చూసినా ఏమి చేసినా ఏదోగా ఉంది ఏమి చెప్పని పిల్ల భలే ఉంది భలే ఉంది వేళ సలాం అలైకుం వాలైకుం సలాం నమస్తే అమ్మా చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి మనం లాస్ట్ సినిమా కళ్యాణ్ రామ్ ఫస్ట్ ఫిలిం అభిమన్యు దాంట్లో మా అమ్మ వేషం మీరు మంచి వేషం ఎస్ నేను షియాజీ షిండే అన్నదమ్ములం తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కలవలా కలవడానికి అవకాశం రాలేదు రాలేదు ఎలా ఉన్నారమ్మా బాగున్నానండి భగవంతుడి వల్ల డూయింగ్ గుడ్ హ్యాపీ చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయారు కదా అది 21 సంవత్సరం అయిపోయిందండి 21 సంవత్సరాలు మా చెల్లెలు కృష్ణకుమారి వాళ్ళ ఎస్టేట్ లో ఒక చిన్న చోటు కొనుక్కొని సాయి కుటీరిని ఒక ఇల్లు కట్టుకుని అందులో రిటైర్మెంట్ కోసం వెళ్ళాను బట్ ఆర్టిస్టులకి రిటైర్మెంట్ లేదని ఇప్పుడే అర్థం అవుతుంది లేకపోతే ఇప్పుడు ఏమిటి పిల్లలని పిలవడం రీసెంట్ గా కంచి సినిమాలో కంచి తర్వాత బాబు బంగారం చేశాను వెంకటేష్ బాబు వాళ్ళతో నయనతార వాళ్ళతో ఆ తర్వాత ఏదో ఒక సినిమా ఒకటి చేశాను స్వేచ్ఛను ఏదో ఆనందం ఏదో సంథింగ్ లైక్ ఓకే జనరల్ గా ఆడవాళ్ళని వయసు అడగకూడదు అంటారు మీ వయసు ఎంత అమ్మా ఇప్పుడు చాలా మంది చెప్పరండి మీరందరూ చెప్తున్నారా నన్ను అడుగుతున్నారు అంటున్నారు చాలా మంది నాకు అలాంటివి ఏం లేవండి వయసు తగ్గిపోతుంది వయసు ఎలాగంటే తగ్గుతుంది రోజు వస్తూనే ఉంటుంది అది మన దగ్గరికి నాకు 87 మొన్న డిసెంబర్ 12 కంప్లీట్ అయ్యాయి అంటే బ్రిటిష్ కాలంలో పుట్టారు అవునండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సినిమాల్లోకి వచ్చాను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటాను స్వాతంత్రం వచ్చిన రోజు నా పెళ్లి అయిపోయి నా స్వాతంత్రం పోయింది అనుకున్నాను పోయింది అనుకున్నాను పోలేదు ఓకే జనరల్ గా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు మీరేంటి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అయ్యారు ఏంటి కథ అది సినిమాల్లో చేరతాన్ని భయపడిపోయారు మా అమ్మ నాన్నను 15 ఏళ్లకు పెళ్లి చేశారు అంటే ఆ రోజుల్లో రేడియో నాటకాల్లో వేషాలు వేస్తుండేదానండి బాలానందం ప్రోగ్రామ్కి వెళితే ఈ అమ్మాయి కంఠం బాగుంది పెద్ద ప్రోగ్రాములకు వాడుకుందాం మంచి స్క్రిప్ట్ అది చదువుతుందని చెప్తే పాలగొమ్మి పద్మరాజు వాడిది బీవి రాజమన్నారు వాళ్ళది వాళ్ళందరూ స్క్రిప్ట్ చదివేదానండి అది విని బిఎన్ రెడ్డి గారు స్టేషన్ డైరెక్టర్కి ఫోన్ చేశారట చేసి ఇలాగా ఎవరు అమ్మాయి వాక్స్ ఉద్దేది బాగుంది ఉచ్చారణ బాగుంది మనిషి ఎలా ఉంటుంది సినిమాల్లోకి మనకొస్తుందని అడిగారట సన్నగా పిల్లగా ఉంటుందండి బ్రాహ్మణ అమ్మాయి పొడుగాటి జుట్టు తెల్లగా ఉంటుంది మరీ సన్నం ఇంట్రెస్ట్ ఉంది నాటకాల్లో వాటిలో బాగా చేస్తోంది ఇక్కడ అంటే వచ్చి చూడొచ్చా అని ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చారు చూసి ఇలా చూసి ఏమా హీరోయిన్ వేషం ఇస్తాను వేషం ఇస్తావు అని మా సినిమాలో అన్నారు ఎగ్గిరి గంతేసి చేస్తానండి అనేసాను అప్పటికి అది అంటే ఎక్కడో ఉంది నా మనసులో ఇంకా యాక్టింగ్ ఆ గొడవ ఉంది అన్నట్టుంది దుర్గాబాయి దేశ్ముఖ్ స్కూల్లో కొన్నాళ్ళు చదువుకున్నాను మెట్రిక్ చదువుదామని ప్రైవేట్గా ఎక్కడదామని
అక్కడ చదువుకున్న తెలుగే కాస్త కుస్త వచ్చేది. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళి, మమ్మీ నాకు ఇలా వేషం వచ్చిందమ్మా, నేను వేషం వేస్తారంటే మా అన్నయ్య మా అమ్మ అందరు కలిసి తిట్టారు. దీన్ని రేడియో స్టేషన్కి పంపించిందే తప్పు, ఇప్పుడు ఏమిటో సినిమాలో వేషాలు వేస్తారంటే అమ్మ తొందరగా పెళ్లి చేసేయండి దీనికి అన్నారు. బాగా ఆచారం అనుష్ఠానం కట్టుదిట్టాలు పెరిగేవండి. అసలు ప్రపంచం అంటే ఏమిటో తెలియదు, అసలు పెళ్ళి ఎందుకో తెలియదు. 15 ఏళ్ళకి వెంటనే సంబంధం చూసి పెళ్లి చేశారు. ఏ ఊరమ్మా మీది? నాది, నేను రాజమండ్రిలో పుట్టి పెరిగానండి. అందుకే అనుబంధం. అదే అదే, మీది రాజమండ్రి, మాది రాజమండ్రి. మీరు రాజమండ్రి అని చెప్పేదాకా నాకు తెలియదు. రాజమండ్రి రాజమండ్రి నేను పుట్టి పెరిగాను. మా నాన్నగారు 3 ఏళ్ళు ఇంగ్లాండ్ లో చదువుకొని వచ్చారు. కాగితం తయారీ నిపుణులు ఆయన. అచ్చా, పేపర్ మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పర్ట్ అండ్ కెమికల్ ఇంజనీర్. వచ్చిన తర్వాత పుట్టాను నేను. ఓకే, అందుకని కొంచెం పాశ్చాత్య పద్ధతుల్లోనే పెంచారు. నిజం ఒప్పుకోవాలి నేను. మన పద్ధతుల్లోంచి డైవర్ట్ అయిపోయి ఇదే ఏది నేను అనుకరించాలో తెలియని పెంపకున్నది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ బాగుండిందండి ఇప్పుడు డిసిప్లిన్ పద్ధతి. వారి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో నేర్చుకుని మమ్మల్ని అలా బాగా తర్ఫీస్ చేశారు మా నాన్నగారు. నన్ను కానీ మా చెల్లెలు కృష్ణకుమారి కానీ మా అన్నయ్యని కానీ అలా అట్లా పెరిగామండి మేము రాజమండ్రి. సో పెళ్ళయ్యాక హీరోయిన్ అయ్యారు. మీరు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యారంటే ఏంటి అది? అలా కాదు, పెళ్ళైన తర్వాత 17 ఏళ్ళకి పెద్ద కూతురు పుట్టింది. ఆ అమ్మాయిని డెలివరీ టైం ముందు నేను మా నాన్నగారు అస్సాం షిల్లాంగ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాం మా వారు నేనున్నాను. అక్కడ తెలిసింది నేను తల్లిని కాబోతున్నానని. అలాగే ఉండి కృష్ణ దగ్గర, కృష్ణ చదువుకునే మా చెల్లెలు చదువుకున్న పుస్తకాలన్నీ తీసుకుని గౌహతి యూనివర్సిటీ మెట్రిక్ ప్రైవేట్గా ఇంట్లో మా వారి సహాయంతో చదివి పరీక్ష రాసేసి మెడ్రాస్కి వచ్చేసాను. మెడ్రాస్లో మా మామయ్య అత్తమ్మ ఉండేవారు, మా మేనమామ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ పాప పుట్టింది నాకు. వాళ్ళే చూసుకున్నారు అప్పుడు ఆ టైంలో. ఓకే, ఆప పుట్టినరోజు అక్కడి నుంచి మా నాన్నగారు టెలిగ్రామ్ పంపించారు 1st క్లాస్లో పాస్ అయ్యానని. కష్టం కదండి ఆ రోజుల్లో ఇంట్లో చదువుకొని పరీక్ష పాస్ అవడం అనేది. పాస్ అవుతానని అనుకోలేదు, నా అదృష్టం బాగుంది పాస్ అయ్యాను. అంతేనండి మన చదువు, వానాకాలపు చదువు ఉంది. ఇప్పుడు నా షోకి వచ్చారు కదా మీరు. అవును, క్యారేజ్ తెచ్చుకున్నారా ఇంటికాడ నుంచి? మీకు ఎలా గుర్తుంది? ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ వంట పెంట ఇదే అలవాటు. ఇల్లు సంసారం అంటే పిల్లలు. పెద్ద పాప పుట్టిన తర్వాత 3వ నెల అప్పుడు వచ్చాను షావుకార్లో యాక్ట్ చేయడానికి. నాకు వాళ్ళు అంత పెద్ద వేషం, హీరోయిన్ వేషం ఇస్తారు ఎన్టీ రామారావు గారు పక్కన అంటే వారు కొత్త అనుకోండి. అప్పటికి వారికి నేను 1st హీరోయిన్ అయ్యాను, ఆయన నాకు 1st హీరో ఆ సినిమాలో. అప్పటి నుంచి ఏమిటంటే అలవాటు, ఆచారం వాటి వల్ల ఇంట్లో భోజనం అలవాటు అయిపోయింది. ఇంతవరకు నేను ఎప్పుడు మన ప్రొడక్షన్ భోజనం తినకూడదని కాదు, అలవాటు లేదు. ఇంట్లోంచి ఇంత తెచ్చుకొని తిని పనిచేసుకోవడం అలవాటు అయిపోయింది. ఫస్ట్ రామారావు గారు మీతోనే కదా యాక్ట్ చేశారు? అంతకు ముందు వారు దేంట్లోనో బుక్ అయ్యారట, కానీ షౌకారే ముందు రిలీజ్ అయింది. అప్పుడు మీ పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు అనుకున్నారా ఆయన ఎన్టీఆర్? ఏం అందండి బాబు, నిజంగా మహానటుడు మహాన్ బాబు. పెళ్ళైన తర్వాత వచ్చాం కాబట్టి అలాంటి ఆలోచనలకు ఎక్కడ తావులేదు మాకు. వాళ్ళు భయపడేవాళ్ళు, నేను భయపడేదాన్ని. చూసి అలా అడ్మైర్ చేసి ఏమిటి అందో అనుకునేవాళ్ళం. ఏ సినిమా మాది? ఇది ఏమంటారు మీరేమంటారు అనే సాంగ్ వస్తుంది ఆ సినిమాలో. చాలా రోజులు అయిపోయింది గుర్తు రావట్లేదు, కానీ మంచి సినిమా. అందులో ఒక విషయం చెప్పాలి, వాళ్ళలాగా ఆ దుస్తులు ఆ గ్లామరు ఛాన్స్ లేదు. ఈ సీన్లో కొంచెం క్లీవేజ్ కనపడేలాగా కిందకు ఉండింది బ్లౌజ్, సెన్సార్లో అబ్జెక్ట్ చేశారు అప్పుడు ఆ రోజుల్లో. కొంచెం కింద కొంచెం కనిపించింది, అది రీషూట్ చేయాలండి అన్నారు. సరే అని మళ్ళీ వచ్చాం. ఎట్లా మళ్ళీ మొత్తం సీన్ అంతా రీషూట్ చేస్తారేమో అనుకున్నాం. దాన్ని ఒక పెద్ద ఒక విసిరికరలాగా పట్టులో కుట్టి మంచి అందంగా అక్కడ అటాచ్ చేస్తారు. దానికి అటాచ్ చేసే క్లోజప్లు మాత్రం తీశారు. ఆయన గుర్రం మించి నన్ను కిందకి దింపే సీన్ అది. కొంచెం ఏదైనా సెక్సీగా కనిపించుండదు, అంత స్ట్రిక్ట్గా ఉండేవారండి. ఇవాళ అసలు ఇమాజిన్ చేయలేను అలాంటివన్నీ చూడడానికి, తెలియదు మాకు. అలాగా ఆ రోజుల్లో అట్లా యాక్ట్ చేసి. కానివ్వండి నేను ఒక్కటి చెప్పాలి, అనేది బయట ప్రపంచంలో సినిమాని గురించి అపోహలు ఉండేవి, అందరూ తప్పుగా మాట్లాడేవారు. సంసార పక్షంగా ఉండేవాళ్ళు సినిమాల్లో రాకూడదు, ఈ సోషల్ స్టిగ్మా ఎక్కువ ఉండేది. కానీ నిజమైన పరిశ్రమ ఇండస్ట్రీ అంటే మేము అదృష్టవంతులు ఉండే అదంతా చూశానండి. ఎగ్జాక్ట్లీ ఏమి గౌరవం అసలు ఒక లేడీ ఆర్టిస్ట్ వస్తే సెట్కి వస్తే
ఏ పద్ధతిగా ట్రీట్ చేయాలి. లేడీ అసిస్టెంట్లే ఉండేవారు మాకు హెల్ప్ చేయడానికి. అవును. ఎవరు దగ్గరికి వచ్చే పర్మిషన్ లేదు రావడానికి. అవును. స్టోరీ డిపార్ట్మెంట్ కానీ కాస్ట్యూమ్ కానీ ఎవరైనా సరే మేకప్ కానీ అంత మర్యాదగా ఉండేవారండి. ఒక్కరోజు కూడా నన్ను బాధ పెట్టిన ఒక్క ఘటన కూడా లేదు ఆ రోజుల్లో. అంత బాగుండేదండి. ఓకే. ఇవాళ ఐ మిస్ ఆల్ దట్. నేను చాలా అదృష్టం చేసుకున్నాను. ఆ తరం చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. కానీ టైమ్స్తో పాటు మనం మారాలి కదా. మారాము. అందం పుట్టిన తర్వాత మీరు పుట్టారా? మీరు పుట్టిన తర్వాత అందం వచ్చిందా? అందమా? నిజంగానా అండి? అందం మీకు సొంతమా అండి? సొంతం కూడా కాదు, కొంచెం బాధ పెట్టే విషయం కూడా ఉంది. ఏంటమ్మా? షౌకార్ అయిన తర్వాత కేవీ రెడ్డి గారు, మీకు తెలుసు కదా పెద్ద మహానుభావులు వీళ్ళంతా, ఏమాయ ఏ ఊరు నీదే అన్నారు. రాజమండ్రి అండి. అని వెళ్ళిపో రాజమండ్రికి. మరి ఇంత ఉన్న ఐదు పూలు రాణిలాగా గ్లామర్ లేదు, ఏమీ లేదు, స్టేచర్ లేదు, పర్సనాలిటీ లేదు. మా హీరోలందరూ స్టైలిష్గా ఉంటారు, వాళ్ళ పక్కన ఇంతున్నా ఉండు, పనికిరావు వెళ్ళు అన్నారు. ఎలా అండి, ఒకసారి మేకప్ వేసుకుని వచ్చేసాను సార్. నేను వచ్చింది కళాసేవ చేయడానికి కాదు, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి వచ్చాను. నా పిల్లలు, నా కుటుంబం నాకు ముఖ్యం. ఒక పాప అయితే వచ్చానండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను, నేను వెళ్ళలేనండి అన్నాను. అప్పుడే నేను ఒకటే అనుకున్నాను, వాచికం. ఆ రోజుల్లో డైలాగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. బాగా ఇంతంత పొడుగును మాట్లాడాలి, పైగా మెల్లిగా మాట్లాడుతూ వెళ్ళాలి. అలా కాకుండా రేడియో ఎక్స్పీరియన్స్ వల్ల డైలాగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేను మాట్లాడిన ప్రతి మాట క్షుణ్ణంగా స్వచ్ఛంగా ఉండేటట్టు అలవాటు చేసుకున్నాను. అది నాకు పెద్ద హెల్ప్ అయిపోయిందండి. తమిళ ఇండస్ట్రీలో అప్పటికి డైలాగ్స్ ఎక్కువ మాట్లాడాలి, సో వాళ్ళు బాగా బ్రేక్ ఇచ్చేసారు నాకు మోడర్న్ థియేటర్స్లో. వాటిలో దాని మీద నేను వచ్చానే కానీ మా ఇంట్లో మాత్రం కృష్ణకుమారి అందం, షీఈస్ ఎ రియల్ బ్యూటీ, ఇది ఒక ఉంటుంది ఏదో ఉంది అనేవారు నన్ను మా ఇంట్లో. అప్పటి నుంచి నాకు ఒక మనసులో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి. దాన్ని ఎట్లాగన్నా సరిచేసుకొని ఓవర్కమ్ కావాలి అనుకుని ఈ డైలాగ్ డెలివరీ అని, యాక్టింగ్ అని, అవన్నీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ఎంతైనా ఇల్లు పిల్లు సంసారం అంటే నా సొంతానికి నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోలేకపోయాను. ఐ మీన్ కొన్ని సినిమాల్లో ఈ ఫైటింగ్ సీన్స్, హెచ్ఎం రెడ్డి గారి సినిమాల్లో ఫైటింగ్ చేసే తీరాలి. అవును, బీదల పాటలు అవి ఇవి వద్దంటే డబ్బు, వాటిలో అంతా ఫైటింగ్ సీన్లన్నీ వచ్చేవి. ఆ సోటు పట్టుకొని నేర్పించేవారండి. ఓ అవన్నీ నేర్పించారండి. అంతేగాని అందమని మాత్రం ఏ రోజు ఇప్పటికీ మీరు అంటుంటే నన్ను వేళాకోళం చేస్తున్నారేమో. శ్రీదేవి గారిని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది మీరేనంట కదా? అవునండి. అప్పుడు ఆరేళ్ల పిల్ల. ఎక్కడ పరిచయం మీకు? వాయిని స్టూడియోలో దేవర ఫిల్మ్స్ వాళ్ళు తుణైవనని ఒక మంచి సబ్జెక్టు, ఏవిఎం రాజును నేను యాక్ట్ చేస్తున్నాం. రాజేశ్వరి గారు పాపని పట్టుకొని అక్కడ దూరని చూశాను. అప్పుడే నాతో చెప్తున్నారు చిన్నప్ప దేవర్ గారు ప్రొడ్యూసర్, సుబ్రహ్మణ్య స్వామి బాలమురుగన్ క్యారెక్టర్కి మనకి కావాలి, చాలా అందంగా ఉండాలి, బ్రిలియంట్గా ఉండాలి, అంటే చాలా ముఖ్యమైన వేషం అది అన్నప్పుడు నేను అలా ప్లాన్ చేసి చూసి, దేవర్ సార్ ఈ అమ్మాయిని వేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ పాప నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు నాకు చిన్న చిన్న వేషాలు వేస్తుండేవారు నా సినిమాల్లో అన్నింటిలోనూ. వాళ్ళ బేబీ అది అంటే మగపిల్లాడి వేషానికి ఆ అమ్మాయిని చెప్తున్నామేంటి, ఇది షర్ట్ అది లేకుండా ఏమీ లేకుండా పంచలా కట్టి వీపు ఇది పెట్టాలి కదా, ఆరేళ్ల పిల్లండి, వాళ్ళ అమ్మను ఒప్పిస్తాను, తప్పే ఉంది తొక్కా లేకపోతే పిలిచాను. రాజేశ్వరి గారు పాపని సినిమాలో యాక్ట్ చేస్తానని చెప్పారు కదా, ఈ సినిమాలో వేషం వేద్దామా అన్నాను. ఇందులోనండి అంది. అప్పుడు వెంటనే డ్రైవరు మేకప్ మ్యాన్ పిలిచి లోపల తీసుకెళ్ళి కొంచెం ఆ గెటప్ అది వేసి తీసుకురాన్నాడు. చూస్తే అదిరిపోయిందండి అసలు, ఏమి బ్రిలియన్స్ అసలు ఆ పిల్లలు ఆ ఏజ్లోనే. నేను చెప్పాను, చూడండి మీరు వేషం వేయించండి, పిల్ల చేత భూమి మీద నిలవదు, ఎక్కడో ఉంటుంది ఈ పిల్ల, అంత అలా తయారవుతుంది చూడండి అన్నారు. ఏం చూసి చెప్తున్నావు నేను, అసలు ఒక చిన్న డైలాగ్ చెప్పమన్నారండి, ఊరికి చెప్పమన్నారు అంతే, అది ఎక్స్ప్రెషన్ ఇచ్చి యాక్టింగ్ ఆ కళ్ళల్లో అదంతా చేసేసి పెట్టుకొని చెప్పేసిందండి అసలు ఆ సుబ్రహ్మణ్య స్వామి డైలాగ్ ఎంత బుక్ అయిపోయింది అప్పుడే ఆ సినిమాలో. ఇప్పటికీ నేను అది అప్పుడప్పుడు వేసి చూసుకుంటానండి ఆ సినిమా. తర్వాత కూడా హిందీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఓసారి నన్ను పిలిచింది షో చూడడానికి, పాప నువ్వు నీ వాయిస్ లాగా లేదే అది అన్నాను. లేదంటే డబ్బింగ్ అంది, యాక్టింగ్ డబ్బింగ్ అన్నీ కలిసి రావన్నా, అప్పుడే నువ్వు గ్రేట్ యాక్ట్రెస్ అవుతావు, నువ్వు ట్యూటర్ని పెట్టుకొని హిందీ నేర్చుకొని నువ్వే డైలాగులు మాట్లాడాలన్నానండి. తూచా ఫాలో అయింది డబ్బిల తప్పకుండా. తను డబ్బింగ్ హిందీలో? నో డబ్బింగ్ ఆఫ్టర్ దట్. అచ్చా. తను ప్రాక్టీస్ చేసి హిందీ బాగా మాట్లాడడం నేర్చుకో.
అట్లాగా ఒక స్టూడియోస్ అంత ఆసక్తి ఉన్న పిల్లని నేను ఎక్కడా చూడలేదండి. పని తప్ప ఇంకో గొడవ లేదు. వెరీ ప్రొఫెషనల్ చివర్స్. అది లేని కొరత నేను ఇవాళ ఫీల్ అవుతున్నాను. ఏదో నా సొంతం నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు. ఆ పిల్ల ఏమిటండి అసలు మనం చెప్పాలి. దాన్ని మించి 10 రెట్లు చేసేసేది వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత చాలా సినిమాల్లో నాకు కొడుకు వేషాలు వేసేది చిన్నపిల్లగా. మీరేంటి ఎవరైతే నాకు వడ్డానం ఇస్తారో వాళ్ళే పెళ్లి చేసుకుంటాను. అవునండి. మరి మీ వారు మీకు వడ్డానం ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? షౌకార్లో ఇతడు వడ్డానం పెట్టారు ఆ పెళ్లి సీన్ లో రామారావు గారితో. వడ్డానం లేదు. ఓకే. ఓ మాట అన్నారు కూడా, మరి వ్యంగ్యంగా అన్నారో, మరి ఈర్షతో అన్నారో, లేకపోతే నన్ను తమాషా పట్టించడానికి అన్నారో, పర్వాలేదులే నేను ఇవ్వకపోయినా షౌకార్ సినిమాలో నీకు వడ్డానం పెట్టారులే సినిమా డైలాగ్. మీరు వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి కృష్ణకుమారి గారు ఇండస్ట్రీకి వచ్చారు? బహుశా ఒక 2.5 వచ్చిందండి. అంతే మీ ఇద్దరికి డిఫరెన్స్? అంతే. మాకు ఏడాది మీద 4 నెలలు తేడా అండి మా ఇద్దరికి వయసులో. నేను 31లో పుట్టాను, 1931లో. కానీ 33 మార్చిలో పుట్టింది. మార్చి. కానీ మంచి పొడుగు, అందం, అలనాటి అందాల తార అని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను. అలనాటి అందాల తార. అందాల తారే. అవును, చాలా అందంగా ఉంటుంది. అదే ఇటీవల మధ్య కాలంలో కాలం చేశారు. జనవరి 24 వెళ్ళిపోయింది. అందులో మేము దగ్గర అయిపోయాం. 20 ఏళ్ళ నుంచి తన ఎస్టేట్లో నేను ఉండడంతో బాగా దగ్గర అయిపోయాం. పొద్దున్న ఇద్దరు వాకింగ్కి వెళ్ళేవాళ్ళం, కాస్త కబుర్లు చెప్పుకునేవాళ్ళం. వంటలు, వంటలు సరదా కదా మా ఇద్దరికి. తను ఏదో చేస్తే నేనేదో చేసి. చెల్లెళ్ళు? మీకు చెల్లెళ్ళు కాబట్టి. నా చెల్లెలే కదా. అంతే. అంటే మీ ఇద్దరు తప్ప ఇంకెవరు లేరు కదమ్మా? ఇంకో చెల్లెలు. ఇంకో చెల్లెళ్ళు ఉంది, ఆవిడ లేదు ఇప్పుడు. ఓ సార్. ఆఖరిది. ఓకే. చూడండి అందం చూడండి, ఏం చేయను, వెళ్ళిపోయింది. అది మాత్రం ఇంకా నాకు సర్దుకోలేకపోతున్నానండి. నేను అక్కడే ఉంటాను కదా. ఒకసారి బయట తోటలోకి వెళ్ళి మామిడి చెట్లు, పువ్వులు, కొబ్బరికాయలు, అందం అండి అసలు చోటు, తన ఎస్టేట్. కృష్ణ వెళ్ళిపోయావా అంటాను రోజు ఒకసారి బయటికి వెళ్ళి. ఇంక రాదు కదా, ఎలాగ రాదు నా దగ్గర. కరెక్ట్. వెళ్ళిపోయే వాళ్ళకి బాధ లేదు, వాళ్ళకి బతుకున్న వాళ్ళకే కష్టం. మీ ఇద్దరు అనుబంధం ఎలా ఉండేదమ్మా? అనుబంధం అంటే అసలు మా ఇద్దరిలో తేడాలు ఉండేవి కాదు, నిజాలు మాట్లాడుకునేవాళ్ళం. ఇండస్ట్రీలో మాకు వచ్చిన ఒడిదుడుకులు, కష్టాలు, తనకు తను ఎదుర్కొన్నవి, ఇవన్నీ కొంచెం మనసు విప్పి నాతోనే మాట్లాడేది అనుకుంటాను. తను ఇంకెవరితో చెప్పేది కాదు. నేను బడబడ అందరితో అన్నీ వాగేస్తుంటాను. తను మాత్రం చాలా రిజర్వ్డ్గా అవసరం అనుకుంటేనే మాట్లాడుతుంది. నాతో మాత్రం ఎప్పుడు చెప్పుకునేది నా దగ్గరకు. ఆవిడ లేని లోటు మీకు ఇప్పుడు తెలుస్తుంది? ఎక్కువ. ఇంకా సర్దుకోలేదు, ఇంకా ఏడాది అయింది కదండి, అంతే కదండి. సడన్గా మాయమైపోయింది. మీరు ఎన్ని సినిమాలు వచ్చేసారమ్మా టోటల్గా? నాకు గుర్తుండి 377 సినిమాలు అయిపోయాయి. 77-78 సినిమాలు. హీరోయిన్గా ఒక 200 చేస్తుంటారా? మోర్ దెన్ దట్. మోర్ దెన్. తమిళంలో నాకు మరి ఎక్కువ వచ్చాయి కదండి. నేను చెయ్యని పాత్ర అంటూ లేదు తమిళంలో. బాగా శివాజీ గారితో, ఎంజీఆర్, జమినీ గణేషంతో చాలా సినిమాలు. అందులో బాలచంద్ర గారి యూనిట్లోనే, కే బాలచంద్ర యూనిట్లోనే నేను 13 సినిమాలు చేశాను, ఇంక్లూడింగ్ మై ఓన్ ప్రొడక్షన్. కావ్య తెలైవి అని మదర్ అండ్ డాటర్ చేశాను. హిందీలో సుచిత్ర సేన్ చేసింది మదర్ అండ్ డాటర్గా. ఆ సబ్జెక్టును నేను కొనుక్కొని 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నేను హీరోయిన్ వేషాలు వేయకూడదు, మదర్ రోల్స్ కానీ, వదిన కానీ, అక్క కానీ అలాంటి వేషాలు చేయాలి. హీరోలకు పర్వాలేదు, మీరు ఏంటి అసలు ఇంకా ముందు ఈ సబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఒకటి అడగాలి, ఎట్లా అసలు మీరు? నేను అప్పటి నుంచే చూస్తున్నాను. ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీ చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు. నా చిన్నప్పటి నుంచా? మీ చిన్నప్పటి నుంచా? నా చిన్నప్పటి నుంచి. అందరు అలాగే చెప్పుకుంటారు. మీ చిన్నప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి. ఏమిటి రహస్యం? నా చిన్నప్పుడు మీ ఇంట్లో ఒక షూటింగ్ చేశాం. అవును. నిప్పు లాంటి నిజం. నిప్పు లాంటి నిజం. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. ఎస్. మురళీమోహన్ గారు మీ అబ్బాయి, కైకాల సత్యనారాయణ గారు ఎస్పి క్యారెక్టర్. అవును. నేను అల్లు నారాయణ గారు కొడుకు వేషం, మా అక్క రాజలక్ష్మి. అవును. పెళ్లి చూపులకి మీ ఇంటికి వస్తాం, అది మీ ఇంట్లోనే షూటింగ్ చేసాం. మీ ఇంట్లో దగ్గర దగ్గర ఒక 300 సినిమాలు పైన. 300 సినిమాలు భాషల్లో పైన షూటింగ్ జరిగింది. నేనే ఒక 50 సినిమాలు షూటింగ్ చేసి ఉంటా మీ ఇంట్లో. నిజమండి? మీ ఇల్లు నాకు బాగా గుర్తుంది. ఎంట్రన్స్ లో పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి. అవును. అప్పుడు నేను అనుకున్నాను నేను కూడా ఏదో ఒక రోజు ఇట్లాంటి ఇల్లు కట్టాలి అనుకున్నాను. కానీ అంత పెద్దది కట్టలేదు, కానీ చిన్నది కట్టే. ఏంటండి భలేవారు, అదేం పెద్దది కాదు. చూడండి ఎంత నాజుగా మాట్లాడుతున్నారు. యు ఆర్ బీయింగ్ టూ హంబుల్. యు ఆర్ గ్రేట్. మిమ్మల్ని నేను సినిమాల్లో చూడడం కంటే బయట మిమ్మల్ని గురించి నేను విన్నప్పుడల్లా, అన్ని పాజిటివ్గా మిమ్మల్ని గురించి అందరూ మంచి చెప్తున్నప్పుడు
తెలియని ఒక ఆనందం ఉండిందండి. ఇట్లా ఒక దీనికి వస్తానని కూడా నేను అనుకోలేదు. నేను అనుకున్నాను నా జీవితం అంతా సరదాగా గడిచి ఉంటే పర్వాలేదు, ఆలీతో సరదాగా సీరియస్ విషయాలు మాట్లాడుకుంటామా మనం, ఇవాళ అనుకుని వచ్చాను నేను లోపలికి. అమ్మ ఒక చిన్న విషయం అడగాలి. చెప్పండి. దేవదాసు సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సాంగ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు వాళ్ళు? సాంగ్ చేయలేదు, సాంగ్ రిహర్సల్ చేశాం. ఓ దేవదాస్ అదుగు ఇదేనా, మేకప్ స్టిల్స్ తీసాం. రేపు పొద్దున్న షూటింగ్ అనగానే నేను రెడీ అవుతున్నాను వెళదామని. అక్కడి నుంచి డిఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్, యువర్ సర్వీసెస్ టర్మినేటెడ్, మీరు లేరు ఈ సినిమాలో అని చెప్పి చిన్న లెటర్ పంపించాడు. రీజన్? రీజన్ అప్పుడు తెలియలేదు కానీ ఎందుకో చెప్పకుండా నన్ను వాళ్ళంతటి వాళ్ళ ఇంటి సముద్రాల వారు, డిఎల్ గారు, రాఘవాచార్య గారు అందరూ వచ్చి నన్ను, నువ్వే కరెక్ట్, షావుకార్లో ఉన్నట్టు కావాలి మాకు పారు క్యారెక్టర్, నువ్వు సరైన వయస్సు, ఆ ఇన్నోసెన్స్ అది, అమాయకత్వం నీలో ఉంది, మాకు కావాలని మా ఇంటికి వచ్చి నన్ను వేషానికి బుక్ చేసుకుని రిహర్సల్స్ చేసి అగ్రిమెంట్ చేసి నన్ను సడన్గా రేపు పొద్దున్న షూటింగ్ అనగా తీసేశారు. కారణం చెప్పుంటే బాధపడి ఉండేదాన్ని కాదు అలీ. నేను 10 రోజులు సరిగ్గా ఫోన్ చేయలేదు, అలా వాళ్ళు నీరస పడిపోయి తర్వాత అనుకున్నాను ఇంతటితో జీవితం ఎండ్ అయిపోదు కదా, ఇది పెట్టుకొని నా ఆరోగ్యం పాడు చేసుకొని నా వృత్తి పాడు చేసుకొని నేను ఎందుకు బాధపడాలి, ఇది కాకపోతే ఇంకోటి వస్తుందిలే అని అప్పుడు నాకు నేనే ధైర్యం చెప్పుకొని మళ్ళీ తేరుకొని మనిషిని అయ్యానండి. తర్వాత తెలిసింది కారణం. ఏంటమ్మా? చాలా రోజుల తర్వాత నాగేశ్వరరావుకి తెలీదు, వారప్పటికి వేరే టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు. దేవదాస్ తర్వాతే కదా ఆయనలో ఆ మనుపు వచ్చింది, ఆయన ఆయన చరిత్రలో. ఆయన రోజు లేదే జానకిని బుక్ చేయలేదే నాకు తెలియదు అన్నారట. లైన్లో కనెక్ట్ చేశారు మమ్మల్ని ఒక టీవీ దీంట్లో, మనుషులు లేరు ఆడియో తోటి. నేను ఆయనమో ఇంటర్వ్యూలో ఉన్నాడు, ఏమంటే మిమ్మల్ని బుక్ చేశారా జానకి గారు అని అడిగారు ఆయన. అవునండి, బహుశా మీకు తెలీదు, మీరే కొత్త కదా టైంలో, ఇవన్నీ తెలుసుకునే అవకాశం లేదు, మీకు బుక్ చేశారండి, రేపు పొద్దున్న షూటింగ్ అనగా నన్ను తీసేసి సావిత్రి గారిని వేశారు అన్నాను. అలాగా అండి, నాకు తెలీదు, నేను ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆవిడ వేసుకోలేదు, అది నిజం కాదని, సారీ అండి అన్నారు పాప ఆయన ఫోన్లో. పర్సనల్గా కలిసినప్పుడు చెప్తానండి ఎందుకు తీసేశారు అన్నాను అని చెప్పాను. కలవడం జరగలేదు పాపం. ఇప్పటిదాకా కలవలా? తర్వాత వెళ్ళిపోయారు కదా ఆయన. కాదండి, నేను అనేది వారు కాలం చేయకముందు ఈ ఇంటర్వ్యూ చాలా చాలా చివరి చివరికి వచ్చింది. ఇంకా కొన్నాళ్ళకి ఆయన వెళ్ళిపోతారు అని తెలిసిన తర్వాత వచ్చిన ఇంటర్వ్యూ, అందుకని నేను కలవడానికి అవకాశం లేకపోయింది. నేను మళ్ళీ హైదరాబాద్కి ఆ టైంలో రాలేదండి. అంటే మీరు ప్రయత్నం చేయలేదమ్మా ఎందుకు వద్దనుకున్నారు? ఏమీ లేదండి, ఆ రోజుల్లో అసలు ఎవరి జోలికి వెళ్లేదాన్ని కాదు, మనకు వచ్చింది కరెక్ట్ గా మనం చేసుకుని పోతూ ఉంటే ఎందుకు అసలు ఈ గొడవలని. ఇల్లు సంసారం అండి, షూటింగ్ అయిపోతే ఇంకో నెక్స్ట్ ఇంటికి వస్తే పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసుకోవడానికే సరిగా ఉండేది వంట దీన్ని. అందుకే అది ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాను కానండి, ఆ గ్లామరో లేకపోతే ఆర్ క్లైమ్స్లో పర్మనెంట్గా ఉందామని అనుకోలేదు. కానీ చాలా కాలం ఈ కెరియర్ నాకు ఉండాలి, నాకు 80-90 ఏళ్ళు వచ్చినా కూడా నేను ఇంకా వేషాలు వేసుకొని బతుకుతాను హాలీవుడ్ స్టార్స్ లాగా అనుకునేదానండి. అలాంటిది జరగలేదు సరికదా. నేను తమిళంలో చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయిన సినిమాలని తెలుగులో తీసేప్పుడు వేరే కథానాయకులను వేసుకున్నప్పుడు మనసు చివుక్కు పంటుందా పడదా? పోనీ ఏదో వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఏజ్ కాదు ఆవిడది అందుకని మేము మార్చామని. ఇమీడియట్గా ఈ సినిమా సక్సెస్ అయితే వెంటనే రైట్స్ కొనుక్కొని సినిమా తీస్తున్నప్పుడు నన్ను వేసుకోవచ్చు కదండి, వేసుకునేవారు కాదు. దానికి రీజన్స్ మనం దాన్ని వ్యవహరించడం కంటే దాన్ని వదిలేయడం బెటర్ ఏమో అనుకుంటాను. ఎందుకంటే ఏం కారణాలు ఉంటాయో, ఎవరికి నేను నచ్చలేదు, ఎవరికేం ప్రాబ్లమో నాతో. నేనైతే ఎప్పుడు ఇంత షూటింగ్స్లోగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళ ఖర్చుల మీద నా సరదాలు తీర్చుకోవడం కానీ ప్రొడ్యూసర్లు సరదాలు ఏనాడు చేయలేదండి. సినిమాకి ఏం అవసరం అని చేసేసి వెళ్ళిపోయాను. దెబ్బతిన్నానండి చాలా చోట్లు, చాలాసార్లు హర్ట్ అయ్యాను లైఫ్లో నేను. అందుకని సినిమాల్లో కామెడీ వేషాలు చూసుంటారు అలీ గారు, మీరు నిజం లైఫ్లో కామెడీకి తావే లేదు మాకు. అంతే కదా, అదే అసలు యాక్సిడెంట్. నేను సినిమాలోకి రావడమే ఒక యాక్సిడెంట్, తర్వాత చాలా యాక్సిడెంట్లు చూసేశాను నేను. కాకపోతే ఒక్కటే ఒకటి, మన కోసం ఏదో ఎక్కడో దేర్ ఇస్ సంథింగ్ ఇన్ స్టోర్ ఫర్ అస్, ఏదో ఒక రోజు పాజిటివ్గా జరుగుతుందన్న అదే థాట్తో బతికానండి ఇప్పుడు ఈ క్షణం వరకు. కాబట్టి అది పూర్తిగా నేను అన్హ్యాపీగా ఉన్నానని చెప్పడానికే వీల్లేదండి, అన్నీ దాటుకొని వచ్చేసాను. మా ఇంట్లో
చాలామంది వెళ్ళిపోయారు, మా అల్లుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు కొంచెం బాధ కలుగుతుంది కదండి, మనతో 54 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతే. అందుకని చెప్పి జీవితాన్ని పాడు చేసుకోవడము, ఒక ఇంపల్స్ మీద ఒక తొందరపడి ఒకటి చేయడం అనేది అలవాటు లేదండి. దూరం ఆలోచించే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆ దేవుడు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, యంగ్స్టర్స్ని అడగాలి, ప్రతి చిన్నదానికి ప్రొవోక్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఇంపల్స్ మీద తొందరపడి తప్పులు చేయకూడదు వాడు. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఐ థింక్ యూ షుడ్ థింక్ ట్వైస్. మనల్ని ఇంత దూరం పెంచిన తల్లిదండ్రులు, వాళ్ళు మన మీద పెట్టుకున్న ఆశలు డబ్బు కోసం కాదు. మీరేదో పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలి, మీరు పైలట్గా వెళ్ళాలి, లేదా ఇంజనీర్గా వెళ్ళాలి, కలెక్టర్గా వెళ్ళాలి, డాక్టర్గా వెళ్ళాలి, దేశానికి సేవ చేయాలని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రులు ఒక్కసారి మీరు కనిపించకుండా పోతే ఏమైపోతారనేది ఈ యంగర్ జనరేషన్కి నేను అదొక్క నాకు నేను ఎంత హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నానంటే తొందరపడకండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ వాళ్ళు జీవితాంతం ఎంత బాధపడతారు, కానీ పెంచిన అవమాసాలు మూసి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది ఆలోచించకుండా ప్రతి ఒక్క చిన్నదానికి ఎక్సైట్ అయిపోయి ఆ సీలింగ్ ఫ్యాన్స్ ముందు తీసేయాలి ఇళ్లలోంచి. ఇది పెడస్టల్ ఫ్యాన్ అయితే యూ కెనాట్ డూ దట్, యూ కెనాట్ డూ ది సేమ్ థింగ్. పక్కన చిన్న ఫ్యాన్ ఒకటి పెట్టుకుంటే నేను రాద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్యాన్ కంపెనీలకి. సీలింగ్ ఫ్యాన్స్ ముందు తీయండి అయ్యా, ఇవే చాలా పెద్ద విలన్స్ అయిపోయినాయి. దే ఆర్ ద కల్ప్రిట్స్ టుడే. ప్రతి చిన్న విషయానికి మొబైల్ తీసుకుంటే తప్పు, శౌచాలయ కట్టలేదంటే తప్పు, అన్నిటికీ మనిషికి అది అది ఇట్స్ నాట్ అన్ ఎండ్ టు లైఫ్ అండి. భక్తి అనేది అది పుట్టుకుంటూ వస్తుంది, కానీ ఒక ఒక ఇన్సిడెంట్తో చచ్చిపోయేది కాదండి. ఆ ఇన్సిడెంట్ దాన్ని చేస్తాను. లవ్ ఇస్ సో బ్యూటిఫుల్, ఇట్ ఈస్ టు గివ్ అండ్ టేక్ బ్యాక్, నాట్ టు ఎండ్ ఇట్ దేర్. ఇట్ వోంట్ ఎండ్. మనం ఎండ్ చేసుకున్నాం అనుకుని ఏదో చేసేసుకుంటే అది ఎండ్ అవ్వదు. లవ్ ఇస్ లవ్. వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఎగ్జాక్ట్లీ, అది ఒక్కటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మీకు బ్యూటిఫుల్ భవిష్యత్తు ఉంది, మీరు ఎంతో సాధించవచ్చు మీకున్న బ్రిలియన్స్తో, మీ ఇంటలెక్ట్తో. దాన్ని కాపాడుకుని మీరు తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవద్దని ఒక్కసారి మీకు వీలైతే మీరు అంటే నేను సంతోషపడతాను ఎప్పుడో రోజు. థ్యాంక్ యూ, ఇట్స్ ఎ సెన్సిబుల్ థింగ్ వాట్ ఐ సెడ్. ప్లీజ్, ఇట్ హర్ట్స్ మీ సో మచ్ టుడే. మీరంతా నిలబడాలి. మ్యాన్ ఉమెన్ పవర్ అంటున్నాం, ప్రతి మగవాడు అంటున్నాడా ఆడది నా అంత స్ట్రాంగ్, నా అంత ఈక్వల్ అని అంటున్నారా అనలేదు. మనం సంపాదించుకోవాలి, ఇది మన చేతుల్లో ఉంది. ఇది వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే మేల్ షావనిజం అలాంటిది, ది ఓంట్ గివ్. ఉన్న మనసులో సొసైటీ ఒప్పుకోదు. పార్డన్ మీ ఫర్ సేయింగ్ దట్. సంసారం, సంసారం చదరంగం తమిళ్లో ఆ మీ క్యారెక్టర్ మనోరమ, మనోరమ గారు చేశారు. అవునండి. ఈ క్యారెక్టర్ రాగానే మీరు ఎందుకు దాన్ని రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ చేయలే. అంటే డిగ్రేడ్ క్యారెక్టర్? లేదండి, ఆ లెవెల్లో నేను చేయగలనా? నేను పని మనిషి, చీపురు గట్ట పుచ్చుకొని అందరినీ కడిగేస్తూ ఉంటుంది అందరినీ. ఆ శ్రీకాకుళం భాష వేరే. అంతవరకు నేను మాట్లాడుతున్నది మంచి కుటుంబం, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి అలాంటి సినిమాలన్నీ చేస్తున్నాను కదా. శివాజీ ఎంజీఆర్తో చేసిన పిక్చర్స్ ఇంకా కొంచెం స్టైలిష్గా, చాలా ఒక మోడర్న్ గర్ల్గా వచ్చాను. ఈ వేషానికి పొట్టిగా చీర కట్టుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, కొప్పు పెట్టుకుని, చీపురు గట్ట పుచ్చుకొని, భాష ఏమండి నేను వేస్తే మీ పిక్చర్ ఏమవుతుందండి అన్నాను శరవణన్ గారితో. ఏవి అంత శరవణ్, మీరు ఒక్కరే చేయగలరు, మేము డిసైడ్ చేసాం. పొద్దున్న వచ్చారండి, సాయంత్రం 6 గంటలకు షూటింగ్ పెట్టేశారు. ఇంత లోపల నేను ఆ భాష మాట్లాడాల్సి వచ్చింది. ఇంకెవరో డబ్బింగ్ చెప్తే నాకు ఇష్టం ఉండదు. నేను హిందీ కూడా నేనే మాట్లాడుకున్నాను అండి హిందీ సినిమాలో. ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు ఇంతవరకు, పర్ఫెక్ట్గా ఉందన్నారు. ఓకే, అంటే మేము నార్త్ ఇండియాలో చాలా రోజులు ఉండడం వల్ల హిందీ కూడా ఓ మాదిరిగా బాగానే అవచ్చు. ఇది నేను ఈ భాష ఎప్పుడు నేర్చుకోనండి, 6 గంటలకు షూటింగ్ అంటున్నారు మీరు అన్నారు. లేదు వచ్చేస్తుందండి, మీరు చేసేయండి అన్నారు. రాత్రి 12 దాకా షూట్ చేశానండి. ఆ రోజు క్లాప్స్ వచ్చాయండి సెట్లో. ఓకే, అది భాష కష్టం అది. నేను ఏటలా దిగుతలా ఆడపోతున్నారు, 100 రూపాయలు ఇచ్చేయండి బాబు. అదే వాళ్ళంతా సక్కరతో పట్టుకుని సక్కర పొంగల్ కావాలంట ఈయనకి అని గొలపొడి మారుతీరావు గారు అలా తిడుతుంటే అందరూ తమాషాగా క్యాప్స్ కొట్టేశారు. ఆ రోజు మా పిల్ల ఇంటికి చేరడం ఆలస్యం అయితే ఇల్లకి కూర్చున్నా ఉంట కదా 12 కాడిపోయింది రాగా. మా పిల్ల రాత్రి 10 గంటలకు వస్తుంది, 12 గంటలకు వస్తుంది, 14 గంటలకు వస్తుంది. వస్తే ఇవాళ వస్తుంది, లేకపోతే రేపు వస్తుంది, అసలు రాకపోతే రానే రాదు. అది మా ఆడజాతి స్వాతంత్రం. అడగటానికి అనుమానపడ్డానికి అసలు నువ్వెవడువి చిలకమ్మా? అమ్మా, ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు
తాత లేకపోతే నాన్నగారు ఫాదరు వాళ్ళకి సేవ వాళ్ళకి సేవ చేసుకోవాలి లేకపోతే నాన్నమ్మలకి సేవ చేసుకోవాలి మీరేంటి గాంధీ తాతగారికి సేవలు చేశారంట అంటే నేను అప్పుడు మద్రాసులో ఉన్నానండి దుర్గాబాయి దేశ్ముఖ్ స్కూల్లో ఆంధ్ర మండల సభలో చదువుకుంటున్నాను చదువుకున్నప్పుడు గాంధీ గారు హిందీ ప్రచార సభకు వచ్చారు హిందీ ప్రచార సభ తెలుసు కదా మీకు టీ నగర్లో తెలుసు ఐడియా ఉంది అక్కడికి వచ్చారు బయటంతా పన్నెండు గుడిసెలు ఇవి వేసి గాంధీ గారికి ఇక్కడ మంచం అది వేసి ఆయనకి పాలు వేసనగ పప్పులు అవన్నీ పెట్టేవారు దుర్గాబాయి దేశ్ముఖ్ని అడిగినట్టున్నారు ఎవరన్నా వాలంటీర్స్గా పంపించమని అప్పుడు మద్రాసులో ట్రామ్ కార్స్ ఉండేవి పొద్దున్నే చలిలో ఆ ట్రామ్ కార్కి అమ్మాయి కదరి చీర కట్టుకు ఫస్ట్ టైం నేను ఖాదీ చీర కట్టింది గాంధీజీకి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అదృష్టం దక్కిందండి మహానుభావుల్ని దర్శించుకోవడం అనేది అంత ఈజీ కాదు పండిట్ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ని గాంధీ గారిని ఇందిరాగాంధీని వీళ్ళందరినీ దర్శనం చేసుకునే అదృష్టం నాకు ఆ చిన్న వయసులో దక్కింది అప్పుడు ఏం తెలుసు ఏంటి ముసలాయనికి మనం వెళ్ళి సేవ చేయడం అనుకునేదాన్ని తెలియక తర్వాత 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 ఐ సే హౌ ఫార్చునేట్ ఐఎమ్ హౌ లక్కీ ఐఎమ్ అనుకున్నాను అదృష్టం అది అదృష్టమే నిజంగా గాంధీ గారి గురించి ఆయన బయోగ్రఫీ ఎంత చదువుతున్నప్పుడు ఆయన ఈ దేశం కోసం పడ్డ బాధలు చూస్తున్నప్పుడు మనమంతా ఏమిటి అసలు వాట్ ఆర్ వి నథింగ్ ఇట్ ఆల్ ఆయన ముందు మనం ఏమిటి అనుకున్నాం పీస్ఫుల్గా పీస్ఫుల్గా వార్ లేకుండా తీసుకొచ్చాడు కదా మీరు ఇండస్ట్రీకి వచ్చి 65 ఇయర్స్ అవుతుందమ్మా 70 ఈవిడ ఎంత పెద్ద నటి అనేది ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది వీడియో ప్లీజ్ ఆపకురా మురళి గోపాల ఆపకురా మురళి మృగింపవే హృదయ వీణ పలికింపవే మధుర ప్రేమ మృగింపవే హృదయ వీణ దండి బాబా గురు ఆగ్ఞండి వెళ్ళిపోయారా ఒక 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు మీరు 50 ఏళ్ళు వెనక్కి టీవీ వచ్చిన తర్వాత అమ్మా మనం చేసిన సినిమాలన్నీ చూసే అవకాశం వచ్చిందండి ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ ఇవాళ నిజంగా మనకి ఒక లాంగ్ లీజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చారు ఈ టీవీ వరల్డ్ ఎస్పెషల్లీ ఈ టీవీ సినిమా మన పాత సినిమాలు ఎక్కడెక్కడో మనకే గుర్తులేవు కొన్ని కరెక్ట్ అవన్నీ మళ్ళీ మనం చూడడం జరుగుతున్నాయి అవన్నీ కలెక్ట్ చేసి ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి చాలా బాగా చేస్తున్నారు అప్పట్లో ఒక టీం ఉండేది ఆ సినిమాలన్నీ తీసుకొని పండగలకు వస్తే
ఒకటి పాత సినిమా ఒకటి కొత్త అలా అలా ఉండేది చాలా అద్భుతమైన కలెక్షన్ ఉంది మ్యూజిక్ టెక్నాలజీ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఒక ఆ రోజుల్లో మనం ఎంత పర్ఫెక్షన్ తీసుకొచ్చాం అనేది ఇప్పుడు తెలుస్తుందండి టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది మనలో ఉన్న సిన్సియారిటీ అప్పుడు ఎక్కువ ఉండింది ఇక్కడ ఎక్కువ టెక్నాలజీ మీద డిపెండ్ అయిపోతున్నాం ఇప్పుడు గ్రాఫిక్స్ మీద వాటి మీద ఆ రోజుల్లో మనం మన ఎక్స్ప్రెషన్లు మన వాయిస్ మన పర్ఫార్మెన్సే కదండి సినిమాకి ఎగ్జాక్ట్ మేత ఇప్పుడు మీతో పాటు ఎవరు ఉంటున్నారమ్మా మీతో పాటు నాతో ఎవరు లేరండి సో మీరు సింగిల్గా ఉంటున్నారు చాలా ఏళ్ళ నుంచి చాలా ఏళ్ళ నుంచి పిల్లల్ని అప్పుడు చూడడానికి అమెరికా వెళ్ళి వెళ్తుంటారా మీరు ప్రతి ఏడాది ఏడున్నరతో టైం గ్యాప్ చూసుకొని వెళ్ళి ఓ రెండు నెలలు వాళ్ళందరితో హ్యాపీగా స్పెండ్ నాకు సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ అన్ని వదిలేసి వచ్చాను నాకు ఇండియా అంటే మక్కువ దేశం అంటే మక్కువ నాకు ఓకే అమ్మా మీ షూటింగ్లో అబ్బా ఈవిడ ఉంది షౌకర్ జానక్ గారు ఉన్నారు ఈరోజు షూటింగ్లో ఈవిడ ప్యాకప్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అందరికీ డబ్బులు పంచిపెట్టాల్సింది అని ఒక టాక్ ఉంది డబ్బులు అంటే వాళ్ళకి లేదని కాదు ప్రేమతో ఆ రోజు వాళ్ళని సంతోష పెట్టడం అనేది వాళ్ళు బయలుదేరే ముందు సంతోష పెట్టడం అనేది ఏదో ఒక అలవాటు చేసుకున్నాను నేను ఓకే అంటారు మామూలుగా టిప్స్ ఇవ్వడం అనేది బ్యాడ్ టేస్ట్ వల్గర్ టేస్ట్ ఇవ్వకూడదని టిప్స్ కింద కాదు అది ప్రేమతో ఇచ్చే ఒక చిన్న కానుక అంతే ఓకే అలవాటు అయిపోయిందండి అది ఇప్పుడు మారమంటే మానలేను అలాగే ఉంటాను ఇప్పుడు ముందు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తింటున్నారని తెలిసిన తర్వాతే నా టేబుల్కి వెళ్ళి ఉన్నది పెట్టుకొని తింటాను ఒక పూట భోజనమేనండి నాకు 29 ఏళ్ళ నుంచి రాత్రి భోజనం అక్కర్లేదు ఓకే సాంగ్స్ చూశారు కదా ఇప్పుడు నెక్స్ట్ సీన్స్ చూద్దరు కానీ వీడియో ప్లీజ్ మొదటి సినిమా మీ చిన్నబాబు గారు ఎక్కడరా ఏమోనమ్మా లోపల లేరు ఎక్కడ చూసినా పుస్తకాలు కాగితాలు మాసిన గుడ్డలు ఒరే పోలాయ్ అవి నందివరా ఏంది పేరెట్టి పిల్లరాదు అక్కడికి పోకూడదు ఎందుకని అది జమీందారు గారి సమాధి తాత తప్ప ఎవ్వరూ అక్కడికి పోకూడదు ఓ ఆ తత్వం పడే తాతేనా వేణు ఒక్క మాట అడుగుతాను ఏమీ అనుకో కదా ఏమిటది ఇదంతా నువ్వు చదువుకున్న పాట మనసులో ఉన్న మాట అవును మనసులో ఉన్న మాట ఇటు తిరగండి నేను ముడివేస్తాను మనసు ముడివేసుకున్నావుగా చాలదు చిన్నతనం పోయినా చిరిపితనం పోలేదు పెద్దతనం వచ్చినా పింకితనం వదిలింది అబ్బా ముడివేనివ్వండి నేను వద్దన్నానా నీకెందుకు ఇస్తేమా ఇలా చేసి చేసి చివరినన్నీ చేతగాని వాణిగా చేద్దామనా ఇంత తొందరగా ఉద్యోగం ఎక్కడ దొరికిందండి ఉద్యోగం దొరికితే దుడి దొరకరమే దర్జాగా వీధర్ని వద్దు రండి ఉద్యోగం వద్దు ఉద్దరి వద్దు మా నాన్న కంట పడకుండా ఇంట్లోనే దాక్కోండి మీకు ఏ లోటు లేకుండా నేను చూస్తాను ఓ సరే గాని వృద్ధుడి నుంచి ఏమీ తినలేదు ఆకలి దంచేసుకుంది కాస్త తినడానికి ఏమైనా పెడదు అలాగే మీ పేరు రాణి బ్యూటిఫుల్ ఏమిటి మన పేర్లు నా పేరు రాజా నీ పేరు రాణి ఇరు చూడైన పేరు మీరు కౌలా అవును మిమ్మల్ని చూసినప్పటి నుంచి మిమ్మల్ని ప్రేమించినప్పటి నుంచి ఏమిటి ప్రేమించారా అవును రాణి నేను కోరుకునేది మీ సహవాసం మీ మందహాసాల మాధుర్యం అబ్బాబ్బా ఇప్పటికి మీ ప్రేమ కలాపాలు కట్టిపెట్టండి రేపు కలుసుకుందాం నిజమేనా ఇంకా అనుమానమా ప్రేమిస్తున్నట్టు కానీ 3 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కానీ మాకు తెలియచేసావా బిడ్డని కని తల్లి ఎంత మునిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావునే వాడి కోపం మన దేశ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఐ లవ్ యు అమ్మ చిన్న డౌట్ షౌకారు అనే పేరు ఆ సినిమాకి పేరు ఎందుకు పెట్టారు ఎప్పుడైనా నాగిరెడ్డి గారు చెప్పారా మీకు ఆ పిక్చర్కా అంటే ఆయన గోవిందరావు సుబ్బారావు గారు అప్పులు ఇచ్చి వడ్డీలు చేసి షౌకారు అంటే మామూలుగా అన్ని భాషల్లో కూడా రిచ్ మ్యాన్ అని బాగా సంపద కలిగిన వాళ్ళు షౌకారులు అంటారు బాగా డబ్బున్న వాళ్ళు అందరికీ వడ్డీలకి డబ్బులు తీసుకునేవాళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు బాగా ప్రాపర్టీస్ అవి ఉన్న వాళ్ళని షౌకారు అంటారు అందుకని అలా పెట్టుకున్నారు వాళ్ళు అవునా
అంటే ఇదే తెలుసింది మీకు అదే చెప్పారు నాకు అంతే అసలు కారణం ఏంటో తెలుసా చక్కరపాణి గారి ఊరు తెనాలి గుంటూరు జిల్లా ఆయన ఇంటి ఎదురుగుంటా నన్నప్పనేని లింగారావు నల్లప్పనేని లింగారావు లింగారావు అని ఒక షౌకర్ ఉండేవారు అందరూ వెళ్తున్నప్పుడు షౌకర్ గారు నమస్కారం అండి షౌకర్ గారు నమస్కారం అండి అనేవారంట ఇదేదో చక్కరపాణి గారికి ఒక ఐడియా వచ్చి షౌకారు అని ఒక టైటిల్ పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఇన్స్పిరేషనే మీ సినిమా షౌకారు ఆయన ఇన్స్పిరేషన్ ఉండొచ్చు నాకు బాగా ప్రిఫిక్స్ కింద అటుకుపోయింది అది షౌకారు నా కోసమే పెట్టాడేమో ఆయన అంటే నాకు రావడానికి కారణం వేరే ఉంది అప్పుడు ఎంజీఆర్ గారి భార్య విఎన్ జానకి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్ గా జానకమ్మ నేను వచ్చిన టైంలో అవును 49 50ల్లో ఆవిడ కూడా హీరోయిన్ ఎంజీఆర్ గారితో ఆ తమిళనాడులో ఎంత జానకి ఏ జానకి అని అడిగితే అదే అంత సౌకర్ యాక్ట్ పండిరుకాలే అంత పొన్ను అట్లా వచ్చిందండి సౌకర్ యాక్ట్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయి పేరు జానకి ఆవిడకి ఇవిడికి డిఫరెన్షియేట్ చేయడం కోసం షౌకార్ జానకి విఎన్ జానకిని పెట్టారు ఓకే ఓకే అందుకని ఆవిడ ఆవిడలోంచి నన్ను సపరేట్ చేయడం కోసం నా సినిమా పేరు నాకు పెట్టేశారు నేను అలాగే షౌకార్ అంటుకుపోయింది నాకు నేను బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాల్సి వచ్చిన తర్వాత నాది శంకరమంచి జానకి మా అత్తవారి ఇంటి పేరు శంకరమంచి గుంటూరు ఓకే ఆ ఎస్ పోయి ఈ షౌకార్ వచ్చింది అమ్మ ఒక సీరియస్ క్వశ్చన్ మీరు ఎన్టీఆర్ గారిని అక్కినే నాగేశ్వరరావు గారిని ముట్టుకున్నారని మీ బంధువులు వాళ్ళ ఇంటికి మిమ్మల్ని రానివ్వలేదంట ముట్టుకున్నానని కాదు సినిమాలో వేషాలు వేయడానికి వచ్చాను దానికి తగ్గట్టు హీరోయిన్ హీరోస్ తోటి దగ్గర పడి వాళ్ళ చేత మాంగళ్యం కట్టించుకొని తాళి కట్టించుకొని పెళ్లి సీన్లు ఫస్ట్ నైట్ సీన్లో ఓ పాండవులు పాండవులని డ్యాన్సులు అవి చేసి అవన్నీ వాళ్ళు ఎప్రిషియేట్ చేసేవారు కాదండి ఆ రోజుల్లో చాలా రోజుల వరకు రానిచ్చేవారు కాదండి మా పింతల్ ఇంటికి కానీ మా అంకుల్ సీన్లలో కానీ వద్దమ్మా అంకులు ఏదన్నా అంటారమ్మా వద్దు మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి ఇల్లు వెతుకునే లోపల ఒక రోజు అడిగితే పడుకొని వెళ్ళేది మమ్మల్ని అక్కడ కొత్త ఇల్లు చేసుకుందామని అంటే సినిమా వాళ్ళకి ఇల్లు ఇచ్చేవారు కాదండి ఆ రోజుల్లో అద్దెకి ఇచ్చేవారు కాదు ఇప్పుడు ఏమనుకోవాలి మనం కాని వాళ్ళది అందరిది మా వాళ్ళండి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేవాడి ఇల్లు అని ఇప్పుడు చెప్పు కలుపుకుంటున్నారు సంబంధం మనకే తెలుసు మనం ఎన్ని కష్టాలు పడితే మాత్రం ఉన్నాం ఇవాళని ఏదో సాధించామని కొన్ని సంతోషపడలేదు మనం ఇంకా ఏదో చేయాలనే ఎగ్జాక్ట్లీ తగతగలాడుకుపోతున్నాం ఓకే చివరిగా నువ్వో రకం నేనో రకం అదేంటంటే రౌండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సింగిల్ వర్డ్లో మీరు ఆన్సర్ చేయాలి తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ ద పిల్లర్ ఆఫ్ ఇండస్ట్రీ టుడే చెన్నై అన్ని రకాల భాషలు అన్ని రకాల భోజనానికి ప్రసిద్ధి బెంగళూరు వాతావరణం షౌకారు నాకు జీవనం నాకు జీవితం ఇచ్చి నాకు ఇవాటికే భోజనం పెడుతున్న ఆ పేరు ఆ సినిమా వల్లే నేను ఇలా ఉన్నాను ఇవాటి కృష్ణ కుమారి నేను పోగొట్టుకున్న ఒక మాణిక్యం అమ్మ ఆరాధ్య దేవత ఎన్టీఆర్ మోస్ట్ గ్లామరస్ నో అదర్ ఎన్టీఆర్ అగైన్ ఓన్లీ వన్ ఎన్టీఆర్ నోబడి ఎల్స్ దేవదాసు మళ్ళీ పుడతాడేమో అప్పుడు చేస్తాను నేను మళ్ళీ పుడితే పార్వతి వేషం వేస్తాను ఎంజీఆర్ గ్రేట్ పొలిటీషియన్ అండ్ జనం దేవుడిగా కోల్చుకునే దేవుడు సావిత్రి మంచి నటి ఎందుకు అంతసేపు ఆలోచించారు అన్న నేను బయోపిక్ చేసి ఉండకూడదని ఆలోచించాను ఆవిడ జీవితాన్ని మంచి నటి అంతే అంతవరకే వదిలేసి ఉండాల్సింది ఓకే దట్స్ వై ఐ టుక్ టైమ్ టు సే దట్ అంటే మీకు నచ్చలేదా ఏది నేను చూడలేదు నేను చూడను అలాంటి సినిమాలు చూడను చూడకూడదు అంటే ఆవిడ మహానటిగా మనం అనుకున్నప్పుడు యు లీవ్ హర్ దేర్ వై యు కమ్ టు ది అదర్ నెగటివ్ పార్ట్ ఆఫ్ ఇట్ మనుషులు మనసులు కలత చెందుతుంది తప్పకుండా అయ్యో అంతటి నటి ఇలాగైపోయిందా ఇలా బతికిందా ఐ డి నాట్ అప్రిషియేట్ ఇట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ గట్టిగానే చెప్పాను చాలా తమిళ ఇంటర్వ్యూస్లో చాలా చెప్పాను చాలా సన్నటి గీత ఉంది పర్సనల్ లైఫ్కి సినిమా లైఫ్కి ఆ గీత బరి దాటకండి నేను చెప్తాను నేను దానివల్ల ఏమిటి ప్రయోజనం అందరినీ బాధపడుతున్నాం అభిమానుల్ని ప్రేక్షకుల్ని వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేవాడని బాధపడుతున్నాం అందుకని నేను అంత తీసుకున్నాను టైం రైట్ ఐ వుడ్ ఆల్వేస్ సే దట్ నాకేం భయం లేదు నన్ను ఎవరు ఏం చేయలేదు మిమ్మల్ని ఎవరమ్మా శ్రీదేవి ఓ అది ఒక ఏంజల్ అది అది ఏ స్టార్ ఈస్ బాండ్ మనల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక స్టార్ పుట్టింది వన్ అండ్ ఓన్లీ స్టార్ ధ్రువ నక్షత్రం అది చాలా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీకు చెప్పాలి అలీ గారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ నాకు ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు
అవకాశం ఏంటి మీరు నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు నేను ఏ రోజు అనుకోలేదు నేను మీతో ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తానని బలేవరండి మీరు నేను భయపడుతున్నాను అసలు ఆలీ గారితో సరదాగా నేను ఏం చెప్పుకోగలను ఎన్ని సీరియస్ విషయాలు సరదాగా మాట్లాడుకుంటాను నేను మీ రుణం తీర్చుకున్నాను ఎలాగంటే మీ ఇంట్లో నాకు భోజనం పెట్టారు అయ్యో అవన్నీ జ్ఞాపకం పెట్టున్నాను మీ ఉప్పు తిన్నాను ఈ విధంగా రుణం తీర్చుకుంటాను చాలా 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 థాంక్స్ అండి చాలా థాంక్స్ I just give you a hog bear hug. Now, Manoj, such a wonderful person. Thank you, Arin. Thank you, Ma. Hala santosha. Ali to sardaga. Mali vachya varan episode lo kalusukundam. Till then, good night, shubharatri, shubhakaya. ముగ్గురు డాన్స్ చూశారు కదా ఇప్పుడు మేమిద్దరం కల్పన నేను సైలెంట్గా ఉంటాం రమ్య మాత్రం డాన్స్ చేస్తుంది అద్భుతమైన డాన్స్ అండి మ్యూజిక్ రమ్య అద్భుతమైన సింగర్ అనుకున్నాను కానీ ఇంత అద్భుతమైన డాన్సరా గ్రూప్ పర్ఫార్మెన్స్ ఉండకూడదు కొంతమందికి సోలోగానే ఆపర్చునిటీ ఇవ్వాలి ఆడియన్స్ కి ఒక విషయం చెప్పాలి కల్పన నాట్ ఓన్లీ సింగర్ చైల్డ్ ఆర్టిస్ట్ సింగర్ యాంకర్ డాన్సర్ ఇంకేమున్నాయి గిటార్ కొంచెం ప్లే చేస్తారు అంతేనా రమ్య మన సురిత గారు మీకు ఏమవుతారు దేవుడిచ్చిన మమ్మీ మాకేంటి పక్కింటి వాళ్ళు ఇచ్చారా